నమస్తే వెల్కమ్ టు స్టడీ టైమ్ నీట్ ఫలితాలు విడుదలయ్యాయి ఇక ప్రతి ఒక్క విద్యార్థి ముందున్న ఒకే ఒక లక్ష్యం ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకొని డాక్టర్ కావాలని మంచి మార్కులు సాధించిన విద్యార్థులు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎదురు చూస్తూ ఉంటే ఇక అర్హత సాధించిన మిగతా విద్యార్థులు విదేశాల వైపు దృష్టి సారిస్తున్నారు కానీ విదేశాల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందాలంటే ఎంతో అనుభవం కలిగి మరియు నమ్మకమైన కన్సల్టెన్సీని మాత్రమే ఎంపిక చేసుకోవాలి ఇరవై సంవత్సరాలుగా అంటే రెండు దశాబ్దాల నుండి విద్యార్థి కేంద్రీకృతమైన కార్యకలాపాల్లో అపారమైన అనుభవం కలిగి స్టార్ట్అప్ ఇండియాలో గుర్తింపు పొందిన సంస్థను స్థాపించి లక్షల మంది విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించి వారికి ఉన్నత శిఖరాలను అందుకునేందుకు తోడ్పాటును అందించిన సుదీర్ఘ అనుభవజ్ఞులు మరియు నిష్ణాతులైన వారి నడపబడుతున్న ఏకైక సంస్థ ఈవింగ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఈ సంస్థ ద్వారా ఎంబీబీఎస్ లో అడ్మిషన్ తీసుకున్న వేలాది మంది విద్యార్థులు భారతదేశంలో మరియు యుఎస్ యూకే యూరోప్ లాంటి ప్రతిష్టాత్మకమైన దేశాల్లో గొప్ప వైద్యులుగా రాణిస్తున్నారు అంతటి ఘన చరిత్ర కలిగిన ఈవింగ్స్ సంస్థ డైరెక్టర్స్ శ్రీధర్ గారు అలాగే డైరెక్టర్ మేడం మంజుల గారు మనతో పాటు ఉన్నారు టీవీ ఫైవ్ స్టూడియోలో వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు స్టూడియో శ్రీధర్ గారు అలాగే మంజుల గారు సో మీరు మా స్టూడియోకి వచ్చారు ఫస్ట్ టైం రియల్లీ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఎంబీబీఎస్ గురించి చాలా డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవాలి ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ నవెడేస్ సో కొత్తగా వచ్చిన ఎన్ఎంసీ రూల్స్ తీసుకున్నట్లయితే విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడం అనేది కొంచెం కష్టతరము అని అంటూ ఉన్నారు అలా అని కాదు ఈజీ అని కూడా మరికొందరు అంటారు దీంట్లో ఏది నిజం అనేది ఒక పెద్ద డౌట్ మీరేమంటారు శ్రీధర్ గారు ముందుగా ఏంటంటేనండి మనకి ఈ ఎన్ఎంసీ రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సరిగ్గా అవగాహన చేసుకోకపోతే కష్టతరం అనేదే అనుకుంటారు ఆ ఎన్ఎంసి రూల్స్ని కరెక్ట్గా కనుక మనం అవగాహన చేసుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుందండి ఎన్ఎంసీ అనేది ఫామ్ అయిన దగ్గర నుంచి ఇంతకు ముందున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసేసి నేషనల్ మెడికల్ కమిషన్ తోటి రీప్లేస్ చేసిన తర్వాత ప్రతి రిఫార్మ్ చాలా చూసుకుంటే ఇంతకుముందు ఎంసెట్ త్రూ ఎం ఎంబీబీఎస్ అడ్మిషన్ అయ్యేది ఇప్పుడు నీట్ త్రూ ఎంబీబీఎస్ అడ్మిషన్ జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ తీసుకురావడం కానివ్వండి అలాగే ఇప్పుడు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షుయేట్ రెగ్యులేషన్స్ అని చెప్పి ట్వంటీ ట్వంటీ వన్ సంవత్సరంలో నవంబర్ నెల పద్దెనిమిదో తారీఖున ఒక రెగ్యులేషన్ రిలీజ్ అయిందండి ఇప్పుడు ఆ రెగ్యులేషన్స్ ప్రకారంగా మనం గనక అబ్రాడ్లో ఎంబీబీఎస్ చూస్ చేసుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగానే ఎంబీబీఎస్ పాస్ అయ్యి ఇండియాకు వచ్చి లైసెన్సింగ్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ ఎన్ఎంసి చెప్తున్న గైడ్లైన్స్ ఏంటి వాటిని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఎన్ఎంసిలో ఉన్న రెగ్యులేషన్స్ ఏంటో చూద్దామండి ఫస్ట్ థింగ్ ఏంటంటే నాలుగున్నర సంవత్సరాల కోర్సు అంటే యాభై నాలుగు నెలల పాటు ఏ కంట్రీలో అయినా మీరు ఎంబీబీఎస్ చదవాల్సి ఉంటుంది దాంతోపాటుగా అదే కాలేజీలో దానికి ఉన్న అటాచ్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్లో మీరు పన్నెండు నెలల పాటు అంటే ఒక సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది అండి అంటే టోటల్ డ్యూరేషన్ కనుక మీరు తీసుకుంటే ఐదున్నర సంవత్సరాల పాటు మీరు ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ రెండో నిబంధన చూసుకుంటే కనుక కంప్లీట్గా మనము ఇంగ్లీష్ మీడియం అంటే లోకల్ లాంగ్వేజ్లో టీచ్ చేసే కాలేజెస్ కాకుండా బైలింగ్వెల్లో టీచ్ చేసే కాలేజెస్ కాకుండా కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోమని చెప్తుంది ఎన్ఎంసి మూడో పాయింట్ స్కెడ్యూల్ వన్లో సెటెన్ సబ్జెక్ట్స్ని అండ్ డిపార్ట్మెంట్స్ని మెన్షన్ చేయడం జరిగింది సో మీరు వెళ్తున్న కాలేజీలో ఆ హాస్పిటల్లో కానివ్వండి ఆ డిపార్ట్మెంట్స్ ఉన్నాయా లేదా ఆ సబ్జెక్ట్స్ కవర్ అవుతున్నాయా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుందండి నాలుగోది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫోర్ బి లైసెన్సింగ్ గురించి చెప్పింది సో లైసెన్సింగ్ పార్ట్ ఒకటి చూసుకోవాలి ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా ఇండియాకి వచ్చి మన లైసెన్సింగ్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ అవుతారు అదే ఇప్పుడు కొత్తగా రాబోతున్న ఎన్ఈఎక్స్టి ఎగ్జామ్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ వచ్చి కమిషన్కి అప్లై చేసుకొని హ్యాపీగా ఎన్ఈఎక్స్టి క్లియర్ చేసుకోవచ్చు శ్రీధర్ గారు మీరు ఇంతకుముందు చెప్తూ ఉన్నారు కొత్తగా వచ్చిన ఎన్ఎంసీ రూల్స్ గురించి చెప్తూ ఈ ఫోర్ గురించి ఒకసారి చెప్తూ ఉన్నారు అసలు ఏంటండి ఈ ఫోర్ పాయింట్ గురించి చాలా మందికి అయితే రకరకాల డౌట్స్ ఉన్నాయి ఎన్ఎంసీలో దీని గురించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్పకుండా అండి ఇప్పుడు మనకి ఇండియాలో చూసుకుంటే కనుక నేషనల్ మెడికల్ కమిషన్ అనేది మన రెగ్యులేటరీ బాడీ అండి సో ఈ ఫోర్ పాయింట్ ఏం చెప్తుంది మీరు ఏ దేశంలో అయితే చదువుతున్నారో ఆ దేశంలో ఉన్న మెడికల్ రెగ్యులేటరీ బాడీలో అన్న మన ఎన్రోల్ అయ్యి రిజిస్ట్రేషన్ నెంబర్ అన్న తీసుకోవాలి లేదు అని అంటే కనుక ఆ దేశ పౌరులు ఆ సిటిజన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కంట్రీ వాళ్ళకి మెడిసిన్ని ప్రాక్టీస్ చేయటానికి ఎలిజిబిలిటీ కి ఎటువంటి లైసెన్స్ అయితే ఇష్యూ అవుతుందో సిమిలర్ లైసెన్స్ అంటే అన్కండిషనల్గా ఉండే సిమిలర్ లైసెన్స్ని మనల్ని కూడా తీసుకొని రమ్మంటుంది ఎన్ఎంసీ సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ చాలా క్లియర్గా ఐ మీన్ చూసుకుంటే కనుక ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో ఏ కంట్రీలో అయితే చదువుకోవాలనుకుంటున్నారో ఆ కంట్రీలో ఉండే లైసెన్సింగ్ పాలసీస్ని చాలా క్లియర్గా క్లీన్గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకోకపోతే కనుక ఫ్యూచర్లో ఆ సర్టిఫికేట్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఆ సర్టిఫికెట్ తీసుకొని ఇండియాకి వస్తే ఎన్ఎంసీ అనేది దానికి ఎలిజిబిలిటీ ఇవ్వదు సో వేస్ట్ ఆఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆర్ సిక్స్ ఇయర్స్ టైం వేస్ట్ అవుతుంది అండ్ వాల్యుబుల్ మనీ అండ్ టైం రెండు వేస్ట్ అయిపోతుంది పిల్లలకి సో ఫోర్ బి పాయింట్ని చాలా ఇంపార్టెంట్గా ప్రతి ఒక్క తల్లిదండ్రులు అండ్ స్టూడెంట్ చాలా క్లియర్గా అర్థం చేసుకోండి మీరు వెళ్ళాలనుకున్న కంట్రీలో ఉండే లైసెన్సింగ్ పాలసీస్ ఏంటి అనేది తెలుసుకోండి ఆ లైసెన్స్ తీసుకోవడానికి అక్కడ ఉండే నియమ నిబంధనలు ఏంటనేది అర్థం చేసుకుంటే మీరు ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉంటారు శ్రీధర్ గారు ఇప్పుడు మీరు అన్నారు సో ఎన్ఎంసి రూల్స్ని కనుక మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని అయితే విద్యార్థులు ఎంపిక చేసుకున్నటువంటి కాలేజీకి ఎన్ఎంసి నియమాలు పాటిస్తున్నప్పటికీ ఇంకా ఎలాంటి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఫస్ట్ థింగ్ అండి ఇప్పుడు వీళ్ళు మెడిసిన్ చదువుకోవటానికి వెళ్తున్నప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ కాలేజెస్ ఆప్షన్స్ వాళ్ళ ముందుకు వస్తూ ఉంటాయండి సో వీళ్ళు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆ కాలేజీకి ఉండే అక్రెడిటేషన్స్ ఏంటి దానికి ఉండే సర్టిఫికేషన్స్ ఏంటి ఆ కాలేజీలో చదివితే ఆ సర్టిఫికేట్ అనేది గ్లోబల్లీ యాక్సెప్టెడ్ అవుతుందా అవ్వదా మూడోది దానికి ఉండే అటాచ్డ్ హాస్పిటల్స్ ఏంటి దాంట్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దానికి ఉండే క్లినికల్ రొటేషన్స్ వీళ్ళు వెళ్ళినప్పుడు పేషెంట్ ఎక్స్పోజర్ ఎంతవరకు ఉంటుంది ఆ లొకేషన్ని బట్టి కాలేజ్ ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ని బట్టి ఎప్పుడు దాంట్లో ఉన్న ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి ఇవన్నీ ఏంటంటే పరిగణలోకి తీసుకున్న తర్వాతే వాళ్ళు కాలేజ్ని చూస్ చేసుకుంటే బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది దొరకటం అవుతుంది ఈ మెడిసిన్ ఎలాంటి కోర్స్ అంటేనండి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకుండా వీళ్ళు థిరాటికల్గా నేర్చుకొని తిరిగి వస్తే కనుక ఫ్యూచర్లో వీళ్ళు రాయాల్సిన ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి ఇండియాకి వస్తే ఎన్ఈ రాయాలి అమెరికాకి వెళ్తే యూఎస్ఎంఎల్ఈ రాయాలి అలాగే యూకే తీసుకుంటే ప్లాబ్ కానివ్వండి ఎంఆర్సిపి కానివ్వండి ఇలాగే లైసెన్సింగ్ ఎగ్జామ్స్ అండ్ పీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అన్ని ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి వీళ్ళు థియరాటికల్ నాలెడ్జ్ తోటి తిరిగి వస్తే కనుక ఆ ఎగ్జామ్స్ అనేది ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడం కానివ్వండి లేకపోతే అవి క్లియర్ చేయడానికి ఎక్కువ సమయం అనేది పడుతూ ఉంటుంది వీళ్ళకి సో ఈ పాయింట్స్ని కనుక వాళ్ళు కన్సిడర్ చేసుకుంటే ఈ ఫ్యూచర్లో వీళ్ళు రాయడానికి ఏ ఎగ్జామ్ అయినా సరే క్లియర్ చేయడానికి కానివ్వండి చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా శ్రీధర్ గారు మీకు మీ విషయానికి వచ్చేసరికి ప్రత్యేకంగా కిర్గిస్తాన్ అందులోనూ కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీనే మీరు చూస్ చేసుకోవడం జరిగింది ఎందుకంటారు రీజన్ ఏంటి కిర్గిస్తాన్ అనే కంట్రీ అండి ఫస్ట్ థింగ్ మనకి ఇట్స్ ఎ ఫ్రెండ్లీ నేషన్ టు ఇండియా రీజన్ ఏంటంటే మీరు చూసుకుంటే హిస్టరీ కనుక ఆల్మోస్ట్ మన ప్రైమ్ మినిస్టర్స్ అందరూ తర్వాత విదేశాంగ ఫారెన్ మినిస్టర్స్ అందరూ కూడా విజిట్ అయిన కంట్రీ అండి రెండోది మనకి ఈ కంట్రీతోటి ఎంత సత్సంబంధాలు ఉన్నాయి అనే దానికి అదే నిదర్శనము మనకి ఇండియాకి చాలా దగ్గరగా ఉన్న దేశము మీరు చూసుకుంటే ఢిల్లీ నుంచి ఆల్మోస్ట్ త్రీ అవర్స్లో మనం అక్కడికి చేరుకోగలము సో ట్రావెల్ టైం తీసుకున్నా కానీ కన్వీనియంట్ ఉంటుంది అండ్ కంట్రీ వైజ్గా తీసుకున్నా కానీ మనకి ఫ్రెండ్లీ నేషన్ ఉంటుంది ఈ రెండు కారణాలు ఒకటైతే అండి అండ్ ఈ కంట్రీలో మనకి టాప్ మోస్ట్ కాలేజీ ఏది అని చూసుకుంటే మనకి కేఎస్ఎంఏ ఉందండి కిర్గి స్టేట్ మెడికల్ అకాడమీ ఇది నైన్టీన్ థర్టీ నైన్లో స్టార్ట్ అయిన గవర్నమెంట్ యూనివర్సిటీ సో ఎప్పుడైతే ఎవరైనా టాప్ మోస్ట్ యూనివర్సిటీ అని లేకపోతే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ అని కానీ చెప్తే దాని జస్టిఫికేషన్ కూడా ఇవ్వగలగాలండి మనం ఎందుకంటే నాకు నేను టాప్ అని చెప్పడానికి అవ్వదండి దానికి రీజన్స్ ఉండాలి ఎందుకు టాప్ అనేది చెప్పాలి సో ఈ కాలేజీ ఎందుకు టాప్ అని మేము చెప్తాము అని అంటే ఫస్ట్ థింగ్ ఇది నైన్టీన్ థర్టీ నైన్లో స్టార్ట్ అయ్యి ఎనభై నే ఎనభై నాలుగేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాలేజ్ గవర్నమెంట్ ఆ కంట్రీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో రన్ అవుతున్న కాలేజ్ ఒకటి మూడోది ఏంటంటే ఇక్కడ వరల్డ్ వైడ్గా తీసుకుంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి మీరు లైక్ వన్ సిక్స్టీ టూ క్లినికల్ బేసెస్ ప్రపంచంలో ఏ కాలేజీకి లేనంత క్లినికల్ బేస్ ఈ కాలేజ్కి ఉంది రెండోది ఈ కాలేజీలో మాత్రమే మనకి మెడికల్ రీసెర్చ్ సెంటర్ అనేది అవైలబిలిటీ ఉంది అండ్ మోరోవర్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో పిల్లల్ని రీసెర్చ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సిన క్లినికల్ రీసెర్చ్ ల్యాబ్ అనేది ఇక్కడ అవైలబిలిటీ ఉంది అండ్ చూసుకుంటే ఇక్కడ రెండు వేల మంది టీచింగ్ ఫ్యాకల్టీలో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ పిహెచ్డీ హోల్డర్స్ ఉన్నారు అండ్ క్లాస్ రూమ్ రేషియో తీసుకుంటే ఒక క్లాస్కి మీకు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చొప్పున గ్రూప్స్ కింద డివైడ్ చేసి క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ అది కూడా యూఎస్ ట్రైనింగ్ మెథడాలజీ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్లో వీళ్ళకి క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి వీటితో పాటుగా ఇంకా ప్రత్యేకతలు చెప్పాలి అని అంటే విత్ ఇన్ ది క్యాంపస్ మొత్తం క్లినికల్ రొటేషన్స్ అన్నీ జరుగుతాయి అండ్ ఫోర్టీన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ విత్ ఇన్ ది క్యాంపస్ అవైలబిలిటీ ఉన్న ఏకైక కాలేజ్ అండి అండ్ దీంట్లో మనకి ఇంకా ప్రత్యేకతల గురించి మాట్లాడితే ఇండియన్ గవర్నమెంట్ కిర్గిస్థాన్ గవర్నమెంట్ కలిసి అక్కడ ఒక మెడికల్ రీసెర్చ్ సెంటర్ స్థాపించడం జరిగింది అండ్ ఆ మెడికల్ రీసెర్చ్ సెంటర్ అనేది కూడా ఈ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రీసెర్చ్ యాక్టివిటీస్ అనేది జరుగుతున్నాయండి సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కాలేజ్ ఆబ్వియస్లీ టాప్ కాలేజ్ అవుతుంది సో ఆ రీజన్ వల్ల పిల్లలు ఇక్కడ చదువుకుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గ్లోబల్ ఎక్స్పోజర్ అండ్ యునో ఈ కాలేజీకి ఉన్న క్రెడెన్షియల్స్ తీసుకుంటే బలోగ్నియా ప్రాసెస్ అండ్ ఇరాస్మెస్ ప్రోగ్రాంలో రిజిస్టర్ అయిన ఏకైక కాలేజీ కంట్రీ నుంచి అండ్ దీని ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ చూసుకుంటే కనుక డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్డ్ ఉంది ఫైమర్ ఉంది తర్వాత ఈసీఎఫ్ఎంజీ ఉంది డబ్ల్యూడిఓఎంఎస్ ఉంది అండ్ యూరోప్కి సంబంధించిన ఏఎబ్యూఈ ఉంది ఈ కార్ ఉంది ఎడ్యుకేషన్ క్వాలిటీ అష్యూరెన్స్ రిజిస్టర్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ జపాన్ కి సంబంధించిన జేఐసిఏ ఉంది అండ్ కిర్గిస్థాన్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంఓఈ అండ్ ఎస్ ఉంది అండ్ డబ్ల్యూఈఎల్ఎల్ వరల్డ్ ఈ హెల్త్ లివింగ్ ల్యాబ్ అని చెప్పి అంటే ఇలాగ ఏంటంటే అతి కొద్ది కాలేజీలకు ఉండే అన్ని ప్రత్యేకతలు ఈ కాలేజెస్కి ఉన్నాయండి సో దానివల్ల చూస్ రైట్ మేడం గారు సో ఇప్పుడు ఇంతకుముందు సార్ శ్రీధర్ గారు చెప్తూ ఉన్నట్టు కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎంతమంది స్టూడెంట్ వరకు ఇప్పటి వరకు ఉండుంటారు దీని గురించి ఒకసారి ఇక్కడ అబ్రాడ్కి వెళ్ళడానికి మన ఇండియా నుంచి ఎక్కువ మంది చూస్ చేసుకునేది ఈ కంట్రీకి వెళ్తూ ఉంటారండి మన తెలుగుదేశాల నుంచి దాదాపుగా త ఒక వెయ్యి మంది ప్రతి సంవత్సరం ఈ కంట్రీ మన ఇండియా నుంచి కిర్గిస్తాన్కి వెళ్తూ ఉంటారు రైట్ స్మాల్ బ్రేక్ తర్వాత మరింత డిస్కస్ చేద్దామండి సో చాలా చాలామంది ఎంబీబీఎస్లో సీట్ రాలేదు అని లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్తూ ఉంటారు ఇయర్స్ టుగెదర్ వాళ్ళ వైలబుల్ టైమ్ని మనీని అన్నీ వేస్ట్ చేస్తూ ఉంటారు అసలు ఏం చేస్తే బెస్ట్ ఈ డౌట్ మీ వెల్కమ్ బ్యాక్ విదేశాల్లో ఎంబీబీఎస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అండ్ ఇండియాలో ఎంబీబీఎస్ చేయొచ్చా లేదా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే బెస్టా ఇలాంటి డౌట్స్ అయితే ఇవాళ ప్రోగ్రాంలో క్లారిఫై చేసుకుంటున్నాము ఈవింగ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ గారు మంజుల గారితో మాట్లాడుతూ ఉన్నాం కదా శ్రీధర్ గారు ఇంతకుముందు చా మీరు కిర్గిస్తాన్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ కిర్గిస్ స్టేట్ మెడికల్ అకాడమీలో ప్రాక్టికల్స్ ఏ విధంగా ఉంటాయి అలాగే కేఎస్ఎంఏకు ఉన్నటువంటి ప్రాక్టికల్స్ విషయంలో ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటుంది అని అంటారు సి ఫస్ట్ థింగ్ అండి ప్రాక్టికల్స్కి వచ్చేసరికి చాలామంది అబ్రాడ్ కాలేజెస్లో క్యాడవర్ ఇవ్వరు తర్వాత ప్రాక్టికల్స్ ఐ మీన్ క్లినికల్ రొటేషన్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు కానివ్వండి పేషెంట్స్ని చూడనివ్వరు అనే ఒక అపోహ ఉంటుందండి ఈ కేఎస్ఎంఏ కిరిగి స్టేట్ మెడికల్ అకాడమీలో మాత్రమే వీళ్ళు డెడ్ బాడీ అంటే క్యాడవర్ని చూసి ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ని క్లీ క్లీన్గా అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఇక్కడ ఒక్క చోటే ఉందండి అండ్ ప్రపంచం మొత్తంలో అతి కొద్ది అంటే ఇంకా చెప్పాలంటే సింగిల్ డిజిట్ లొకేషన్స్లో మాత్రమే అవైలబిలిటీ ఉన్న ఒరిజినల్ బాడీ పార్ట్స్ తోటి చేసిన అనాటమీ మ్యూజియం అనేది ఈ కాలేజీలో ఉండటం ఒక అదృష్టము సో ఈ అనాటమీ మ్యూజియం అండ్ ఈ డెడ్ బాడీ కేడవర్ మీద చేయటము ఈ రెండు ఒక పార్ట్ అయితే పేషెంట్ ఇంట్రాక్షన్ అండ్ క్లినికల్ రొటేషన్స్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు సెవెంటీన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే కవర్ చేస్తారో క్లినికల్ రొటేషన్స్లో మొత్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే వీళ్ళు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్స్పోజర్ అండ్ అక్కడ పేషెంట్స్ తోటి ఇంట్రాక్ట్ అవ్వటం అండ్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అవటం అనేది జరుగుతుందండి అంటే కంప్లీట్లీ ప్రాక్టికల్గా వీళ్ళు లైవ్లోనే సబ్జెక్ట్ని నేర్చుకోవటం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ కాలేజ్కి ఉన్న ప్రత్యేకత ఫారెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మనకి ఎటాప్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అండ్ ఎటాప్సీలో పోస్ట్ మార్టం అనేది అన్ని కాలేజెస్కి అవకాశం ఉండదు ఈ కాలేజ్లో పోస్ట్ మార్టం అనేది లైవ్లో చూస్తూ వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వగలిగే ఏకైక కాలేజ్ కేఎస్ఎంఏ క్రిగి స్టేట్ మెడికల్ అకాడమీ మీరు ఇండియాలో కూడా చూడండి చాలా కాలేజెస్లో ఎటాప్సీ అనేది ఉండదు సో ఇక్కడ మాత్రమే వాళ్ళకి అవకాశం ఉంటుంది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు క్లినికల్ ఎక్స్పోజర్ వచ్చేసరికి ఎప్పుడైతే వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో అండ్ దట్ టు క్యాపిటల్ సిటీలో ఉన్న నేషనల్ లెవెల్ హాస్పిటల్స్లో వీళ్ళు క్లినికల్ రొటేషన్స్ అండ్ ఇంటర్న్షిప్ చేస్తారో సో పేషెంట్ ఎక్స్పోజర్ అనేది ఇక్కడ ఎక్కువగా వీళ్ళకి లభించడం జరుగుతుంది సో ఆ ప్రాక్టికల్స్ అనేది ఇండియాలో వీళ్ళు ఏదైతే బాగుంటుందని అనుకుంటున్నారో దానికంటే ఎక్కువ ఎక్స్పోజర్ లభించడం జరుగుతుంది శ్రీధర్ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే చాలా మంది ఎంబీబీఎస్ చేయాలి అంటే ఫ్రీ సీట్ రాక టైం వేస్ట్ ఎందుకు చేయాలి ఎక్కువ ఫీ ఉంటుందేమో అన్న భయంతో డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులు సైడ్ మొగ్గు చూపేవాళ్ళు కొందరు ముందుగా ఎంబీబీఎస్ చేద్దాం డెస్టినీ చేంజ్ చేసుకున్న వాళ్ళు కొందరైతే మరికొందరు నో ఎట్టి పర్సులో నేను డాక్టర్ అవ్వాలని ఎంబీబీఎస్ రావాలి నాకు ఫ్రీ సీట్ అని లాంగ్ టర్మ్ కోచింగ్స్కి వెళ్తూ ఉంటారు వన్ ఇయర్ కానివ్వండి టూ ఇయర్స్ కానివ్వండి ఫ్రీగా వస్తుంది కాబట్టి ఎక్స్పెన్సివ్ కాబట్టి ఎంబీబీఎస్ చేయాలి అంటే అండ్ లిమిటెడ్ సీట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరిచ్చే వాల్యుబుల్ సజెషన్ ఏంటి వాళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే బెటరా లేదంటే ఈ ఈ మధ్య కాలంలో ఫారెన్లో కూడా ఎంబీబీఎస్ చేయొచ్చు అని మీరే అంటున్నారు ఏది బెటర్ అంటారు సి దీన్ని రెండు పార్ట్స్ కింద డివైడ్ చేస్తాయండి ఒకటి అకాడమిక్ పార్ట్ కింద చూసుకుంటే మనము ఈ గ్యాప్ ఏదైతే వీళ్ళు తీసుకుంటున్నారో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత లాంగ్ టర్మ్ కోసంగా గ్యాప్ తీసుకొని ఎంబీబీఎస్లోకి జాయిన్ అయిన తర్వాత అది వన్ ఇయరా టూ ఇయర్సా త్రీ ఇయర్స్ అనేది లాంగ్ టర్మ్ ట్రై చేసి 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 వెళ్తుంటారు దీని ఇంపాక్ట్ ఏంటంటే అండి వీళ్ళు ఫ్యూచర్ ఫర్దర్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయి లైసెన్స్ వచ్చిన తర్వాత పీజీ కోసం యుఎస్ఓ యూకేనో లేకపోతే ఇండియాలోనో ట్రై చేస్తున్నప్పుడు ఈ ఎకడమిక్ గ్యాప్ ఇంపాక్ట్ అనేది అప్పుడు బయటపడుతుందండి సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది క్లియర్గా వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వాళ్ళకి అదొక పార్ట్ కింద తీసుకుంటే రెండోది ఏంటంటే కాస్టింగ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే బీ క్యాటనో సి క్యాటనో లేకపోతే లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేసేదో ఇప్పుడు మీరు అన్నట్టు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లాంగ్ టర్మ్ ట్రై చేస్తూ ఉంటారు ఇంకొక రెండేళ్ళు అయితే ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ అయిపోతుందండి వాళ్ళకి సో అంత వాల్యుబుల్ టైంని వాళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కాస్టింగ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు బీ క్యాటగిరీ సీట్ ఆర్ మేనేజ్మెంట్ కోట సి క్యాటగిరీలో చూసుకున్న దాంట్లో ఆల్మోస్ట్ బి క్యాటగిరీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ తోటి వీళ్ళకి టోటల్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అవటం జరుగుతుంది అంటే సి కేటగిరీ అయితే ఇంక మనం చెప్పక్కర్లేదండి బేస్డ్ ఆన్ కాలేజెస్ దాని కాస్టింగ్ అనేది మనకి స్కై రేట్స్ ఉన్నాయి సో వాటితోటి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ లైక్ థర్టీ పర్సెంట్లోనే వీళ్ళకి టోటల్ ఎంబీబీఎస్ అనేది అబ్రాడ్లో కంప్లీట్ అవుతుంది అండ్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ గ్లోబల్ ఎక్స్పోజర్ ఉండే కాలేజెస్లోనే మనం చేపించడం జరుగుతుంది వీళ్ళకి సో లాంగ్ టర్మ్ అనేది అకడమిక్ పరంగా చూసుకున్నా వీళ్ళకి ఫీజిబుల్ అవ్వట్లేదు అండ్ కాస్టింగ్ పరంగా చూసుకున్నా కానీ వీళ్ళకి ఫీజిబుల్ అవ్వట్లేదండి సో బెటర్ ఆప్షన్ ఏమవుతుంది అని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ దేర్ వాల్యుబుల్ టైమ్ ఆన్ వాట్ యూ కాల్ లాంగ్ టర్మ్ ట్రైనింగ్ కోసము దానికోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి టైం కానివ్వండి టైం అయితే ఎవరు మ్యా తోటి క్యాలిక్యులేట్ చేయలేము బట్ యునో దట్ ఈస్ మోర్ వాల్యుబుల్ సో ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా ఇట్స్ ఆల్వేస్ బెటర్ అండ్ సజెస్టబుల్ టు గో ఫర్ ఎంబీబీఎస్ ఆప్షన్ ఇన్ అబ్రాడ్ రైట్ మంజులా గారు మీరు చెప్పండి విదేశాలకి పిల్లల్ని ఎంబీబీఎస్ చేయించడానికి పంపించాలన్నా లేదంటే ఎక్కడికి అమ్మాయిల విషయంలో మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ఆలోచించేది ఏంటంటే సేఫ్టీ సో ఇక్కడికి వచ్చేసరికి సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది అండ్ మీరు ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు అని విన్నాము అక్కడే ఉంటారా మేడం మీరు అక్కడే ఉంటాము ఓకే ఎలా ఉంటుంది సేఫ్టీ సేఫ్టీ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ కిర్గిస్తాన్లో ఏంటంటే జనాభా రీత్యా చూసుకున్నా అటు వాళ్ళ స్వభావం రీత్యా చూసుకున్నా కూడా ఉమెన్ డామినేటెడ్ కంట్రీ అండి ఇది ఇక్కడ మన భారతదేశంలో అంటూ ఉంటారు కదా అర్ధరాత్రి ఆడపిల్ల వంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అని ఆ కంట్రీలో అది పూర్తిగా అక్కడికి వెళ్ళిన ప్రతి ఆడపిల్ల అది అనుభవించి తీరుతారండి అంటే స్వతంత్రం ఎప్పుడు మీరు ఏ టైంలో వెళ్ళినా కూడా ఆడపిల్లలు చాలా చాలా అంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది అది కాక మనం చేసేది గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి అక్కడ ఏంటంటే పోలీస్ గవర్నమెంట్ పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది ఇంకా అది కాకుండా మనం ప్రతి హాస్టల్లో మన కేర్ టేకర్స్ ఉంటారు ఎవ్రీ డే వాళ్ళకి అటెండెన్స్ తీసుకోవడం లాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళ దాదాపుగా ఇంటిని మరిపించేటువంటి వాతావరణాన్ని మేము అక్కడ కల్పిస్తున్నామండి రైట్ శ్రీధర్ గారు మీరు ఇంతకుముందు అన్నారు నీట్లో అర్హత సాధించిన విద్యార్థులు కేటగిరీ బి కానివ్వండి కేటగిరీ సి కానివ్వండి అందులో సీటు పొంది ఎంబీబీఎస్ చదవాలనుకుంటే సుమారుగా డెబ్బై నుంచి ఒక్కొక్కసారి కోటి యాభై లక్షల వరకు కూడా ఖర్చు అవుతూ ఉంటుంది సో ఇట్లాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి ఒక మిడిల్ క్లాస్ పేరెంట్స్ స్టూ వాళ్ళ పిల్లల్ని ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయలేరు అంటారా ఇప్పుడున్న సిచ్యువేషన్లో హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇండియాలో ఎందుకు చదవాలి అనే ఒక క్వశ్చన్ వాళ్ళు వేసుకొని ఇండియాకి అబ్రాడ్ ఎడ్యుకేషన్కి కంపారిజన్ కనుక వాళ్ళు చూసుకుంటే ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్న కాలేజీలో ఎంత బడ్జెట్ వస్తుంది బయటికి వెళ్తే ఎంత కాస్టింగ్ వస్తుంది అసలు ఈ కాలేజీకి ఉండే ప్రత్యేకతలు ఏంటి దాని ఉండే ప్రత్యేకతలు ఏంటనేది ఒక కంపారిజన్ రిపోర్ట్ కనుక వాళ్ళు చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఇక్కడ ఖర్చు పెట్టే దాంట్లో కంపారిజన్ కూడా లేకుండా అంటే మీకు ఇందాక చెప్పినట్టు బి కేటగిరీలో చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అండ్ సి కేటగిరీలో చూసుకుంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ కంటే తక్కువ ఖర్చుతోటి వీళ్ళు అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనేది అండ్ థర్ టూ టాప్ కాలేజ్లో వీళ్ళు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని విత్ ఎలిజిబిలిటీ అంటే ఇండియాకు వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా హ్యాపీగా వచ్చి లైసెన్సింగ్ ఎగ్జామ్ తీసుకోవడం అనేది జరుగుతుంది అండి రైట్ ఫైనల్గా కన్సల్టెన్సీ ఎంపికలు ఎలాంటి కేర్ తీసుకోవాలి మీరు ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు సింపుల్ అండి మీరు కన్సల్టెన్సీని ఎంచుకోవాలి అనుకున్నప్పుడు గైడెన్స్ ఇచ్చే వాళ్ళని ఎంచుకుంటే మీకు కోర్స్ కంప్లీట్ అయ్యేదాకా మీకు సపోర్ట్ ఉంటుంది అండ్ ప్రతి ఫేజ్లోనూ మీకు గైడెన్స్ అనేది లభించడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే గో ఫర్ కౌన్సిలింగ్ అండ్ ఇన్ఫర్మేషన్తో పాటు గైడెన్స్ కావాలనుకుంటే కమ్ టు ఈవింగ్స్ అండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు అలాగే మంజుల గారు వాలబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కిర్గిస్ స్టేట్ మెడికల్ అకాడమీలో కనుక మనం ఎంబీబీఎస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అండ్ కిర్గిస్తాన్ గురించి మాకు తెలియని విషయాలు అయితే చాలా షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో తెలుసుకున్నారు కదండి ఈవింగ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ గారు అలాగే మంజుల గారు ఎలాంటి వాల్యుబుల్ విషయాలు మనతో షేర్ చేసుకున్నారో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ నోట్ చేసుకోండి ప్రోగ్రామ్ తర్వాత కూడా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఇది వాటి స్టడీ టైం కీప్ వాచింగ్ టీవీ ఫైవ్